హాయ్ అండి నమస్తే రంగనాయకమ్మ గారు రచించిన ఆపశ్రుతి కాథ రేడియో జనగణమన పాడేసింది విశాల కంగారుగా గడియారం కేసి చూసింది లేచి పుస్తకం మంచం మీద పడేసి గది మధ్య నించుంది ఓసారి నిద్రపోతున్న పిల్లలకేసి చూసి గుమ్మం కేసి తల తిప్పింది అప్ప ఏమిటంత ఆలస్యం ఎప్పుడు ఎక్కడా ఉండని మనిషి ఏమైనా అయిందా ఎక్కడికి వెళ్తానని చెప్పలేదే అనుకోని పని ఏదైనా వచ్చిపడిందా ఏమో ఏదో అయింది విసుగ్గా మళ్లీ పుస్తకం అందుకుంది చదువు సాగలేదు ఆలోచనలు ఎక్కడెక్కడకో ఏదైనా అయిందేమో ఎవరో హఠాత్తుగా తలుపుల బాధి త్వరగా తీయండి మూతిగారికి దెబ్బలు తగిలాయి అంటారేమో లేకపోతే ఎందుకింత ఆలస్యం విశాల భీతితో కర్రబొమ్మలా స్తంభించి కూర్చుంది గుండెలు దడదళ్లాడ్డం మొదలుపెట్టాయి ఎవరో తలుపు కొడుతున్నారు ఎగిరిపడింది పరుగులా వెళ్ళి తలుపులు తీసింది భర్తను చూస్తూ ధైర్యంగా ఆనందంగా నవ్వింది మూర్తి గబగబా లోపలకొచ్చాడు బట్టలు మార్చుకుంటూ రేపు సూర్యం వస్తుంది మన ఇంటికి అన్నాడు సూర్యం ఎవరు మర్చిపోయావా మా మేనత్త కూతురు సూర్యాంబ సూర్య అంటారు ఆవిడెక్కడ కనిపించింది హాస్పిటల్లో కనిపిస్తే వాళ్ళ బస్సుకు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నాం వాళ్ళ పిన్నత్తగారికి ఏదో జబ్బు చేసిందట తీసుకొచ్చి మకాం పెట్టారు వారం పది రోజులైందట అసలు మీరు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు మా ఆఫీసులో ఒక ఆయన హాస్పిటల్లో చేరాడు చూద్దామని వెళ్ళాను తీరా వచ్చేస్తుంటే సూర్యమ్మ కనిపించింది విశాల మరేమీ ప్రశ్నించలేదు మూర్తి భోజనానికి కూర్చున్నాడు మీరు రావడం చాలా ఆలస్యమైందని భయం వేసింది నాకు అంది విశాల అన్నం పెట్టి పక్కన కూర్చుంటూ మూర్తి ఏదో ఆలోచనల్లో ఉన్నాడు సూర్యం చాలా చిక్కిపోయింది చూడగానే పోల్చలేకపోయాను తనే పలకరించింది అన్నాడు ఏ ఏమైంది ఆవిడికి ఆ మధ్య ఎప్పుడో కడుపు పోయిందట ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందంది ఏమో చూడ్డానికి మాత్రం ఏమీ బాగలేదు అసలు అదేమిటో బెంగ పెట్టుకుని చిక్కిపోయిన దానిలా ఉంది అలా ఉన్నావేమని అడిగాను కూడా ఎలాగైనా దానికి ఏదో దిగులుంది దిగులా ఎందుకు ఏమో మరి చెప్పలేదు విశాల ఊరుకుంది గిన్నెలన్నీ సర్ది మంచం దగ్గరకొచ్చింది మూర్తి చాలా నిరుత్సాహంగా అలసటగా మాట్లాడకుండా పడుకున్నాడు విశాల కూడా దగ్గరకు జరిగి పడుకుంది మూర్తి మరదలను గురించి విశాలకి అప్పుడప్పుడు చాలా విషయాలు చెప్పాడు అందరేళ్లలోనూ అనుకున్నట్టే సూర్యుడు పుట్టగానే అమ్మలక్కలంతా మూర్తికి పెళ్లం పుట్టింది అనుకున్నారు ఓ పదేళ్ల కాలం అలాగే గడిచింది మూర్తి తండ్రి మేనత్త మొగుడు కలిసి ఉమ్మడి వ్యవసాయం పెట్టడంతో మొదలయ్యే స్పర్ధలు చౌకగా వస్తుందని అప్పులు తెచ్చి పొలం కొన్నారు ఎవరి శక్తి కొద్దీ వారు సర్దుకుని బోరింగ్ వేయించారు అనుకున్నంత ధారాళంగా నీరు పడలేదు కొంత పొలం బీడు పెట్టుకోక తప్పలేదు ఆ వాటాల పంపకాల్లో ఖర్చుల లెక్కల్లో ఏదో గొడవలొచ్చాయి ఇద్దరు ఘర్షణ పడ్డారు మధ్యవర్తుల్ని పెట్టుకుని పొలం వేరు చేసుకున్నారు వియ్యం పొందాల్సిన వయసులో కయ్యం పెట్టుకున్నారు సూర్యుడు మూర్తి పెద్దవాళ్లయ్యారు మూర్తి చదువు కోసం ఊరొదిలిపోయాడు సూర్యుడు నిక్షేపంలో వంటింట్లో చేరింది సూర్యుడు నాన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి కూడా మూర్తి వాళ్ళ నాన్న ఊరుకున్నారు ఆడపిల్ల గలవాడివి వెళ్ళి పిల్లని చేసుకోమని అడుగు నీ తప్పుండదు అని మధ్యవర్తులు చెప్పిన సలహాలన్నీ తన అడ్డంగా తిప్పేసి తోసేశాడు సూర్యుడు తండ్రి అసలు సూర్యుడు మూర్తి ఎప్పుడూ ముఖం మీద ముఖం పెట్టి చూసుకోలేదు మాట్లాడుకోలేదు చిన్నప్పటి నుంచి ఎడవెడంగానే తిరిగారు ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుకున్నారు అందరూను పెద్దవాళ్ళు ఏదో కోపాలు పెట్టుకుని చేస్తున్నారు పోనీ మీ బావని నువ్వు అడగరాదటే ఏమంటాడో చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది అన్నారెవరో సూర్యుడి దగ్గర ఆ పిల్ల తాజుపాముల లేచి ఎందుకు బాగుండదు భేషుగ్గా ఉంటుంది అంతటి మహారాజ్ దగ్గరికి నిన్ను దేవరేస్తూ పొమ్మంటావా మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది తరువాత మరదలి ప్రశ్నలు మూర్తి వరకు వెళ్ళాయి వెటకారంగా ఉక్రోషంగా మండిపోతూ మహారాజే దొరుకుతాళ్లే వాళ్ల నాన్న తేలేకపోవడం ఏమిటి ఎవడి మీద చెయ్యి పెట్టేస్తాడు నా కాళ్ల ముందు లక్షలు గుమ్మరించినా నేను దాన్ని చేసుకోను అన్నాడు కొంత కసి తీరింది సూర్యుడే కావాలని సూర్యుడు లేకపోతే చచ్చిపోవాలని మూర్తికి ఎప్పుడూ అనిపించలేదు అందుకే సూర్యుడు పెళ్ళవుతుంటే మూర్తి హాయిగా ఫ్రెండ్స్తో పేకాడుకుంటూ గడిపేశాడు అదంతా మూర్తే చెప్పాడు విశాలకి పోని ఆ పిల్లకి పెళ్ళైపోయాక మీకు ఎప్పుడన్నా విచారం వేసిందా అంది విశాల ఛ నాకెందుకు విచారం ఎందుకేమిటి బొత్తిగా మేనత్త కూతురు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం పోని సూర్యుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అన్న నన్ను ఉత్తరం రాస్తే నిజం చెప్పాలి ఏం చేసేవారు ఏమో ఏం చేసేవాణ్ణం ఎందుకు అంత దాపరికం దాపరికం కాదు ఒకవేళ సూర్యుడు అలా ఉత్తరం రాస్తే మా నాన్నకు చూపించి దాన్నే చేసుకుంటాను అని చెప్పేసేవాణ్ణేమో అయినా నీకు నాకు రాసిపెట్టుంటే దానికి నాకు ఎలా అవుతుంది చెప్దు బాగుంది వేదాంతం సూర్యుడి మీద మొదలుపెట్టిన సంభాషణ అలా సాగేది సూర్యుడు గురించి ఎన్నిసార్లు విన్న విశాలకు బాగానే ఉంటుంది అన్నీ సవ్యంగా జరిగితే తన స్థానంలో సూర్యుడే ఉండేది మరి మూర్తి అన్నట్టు ఎవరెవరికి రాసిపెట్టుందో ఎలా తెలుస్తుంది ఆ రాతలాంటిదేదో లేకపోతే మూర్తి విశాల తండ్రికి పరిచయం అయ్యేవాడు కాడేమో బీఏ పాస్ అయి ఇంకా చదవడానికి డబ్బు లేక ఉద్యోగాల కోసం తిరుగుతూ తిరుగుతూ ఎవరో ఇచ్చిన సిఫార్సుకైతం తీసుకుని పుట్టెడు జబ్బు పడ్డవాడిలా నిరాశతో విరక్తితో మాసిన బట్టలతో పెరిగిన గడ్డంతో విశాల తండ్రి దగ్గరకు వచ్చాడు మూర్తి పదేళ్ల కిందట ఆ మూర్తికి ఈ మూర్తికి ఎంత అంతరం విశాల తండ్రి డిప్యూటీ కలెక్టర్ మూర్తికి ఉద్యోగం వేయించాడు ఓ ఏడాది ఆలోచించి విశాలనిచ్చి పెళ్లి చేశాడు తరువాత మూర్తి మామగారి ప్రోత్సాహంతో ఎంఏ చదివి పాసయ్యాడు మూర్తి ఉద్యోగం మారింది హోదా పెరిగింది మామగారి వాత్సల్యంతో విశాల జతతో సంవత్సరాలు క్షణాల్లా దొరిలిస్తున్నాడు ఎవరి సంసారాల్లో వాళ్లు మునిగి తేలుతున్న ఈ సమయంలో పదేళ్ల తరువాత సూర్యుడు మూర్తి ఇంటికి వస్తాననడం మూర్తికి చాలా గర్వం కలిగించింది సూర్యాంబని చూడాలని విశాలకు కూడా చాలా కుతూహలం కలిగింది సూర్యాంబ పాలిపోయిన తెలుపుతో సన్నగా పొడుగ్గా తీగలా ఉంది మంచి కళ్ళు కుదురైన మొహం జుట్టు ముడివేసుకుంది రంగు చీరలో కొంచెం పెద్దదానిలా కనిపిస్తుంది విశాలను చూడగానే కొంచెం నవ్వింది విశాల కూడా నవ్వుతూ ఆహ్వానించింది మూర్తి సూర్యాంబని చూసి నవ్వుతూ విశాలను చూపిస్తూ ఎవరో తెలుసా చెప్పమంటావా అన్నాడు తెలీదు చెప్పు అంది సూర్యాంబ తను నవ్వుతూ రండి అంది విశాల కలగజేసుకుని మా బావ ఎప్పటికైనా చూపించాడు మిమ్మల్ని ఎన్నాళ్ళ నుంచో నాకు చూడాలనుంది అంటూ నడిచింది సూర్యాంబ మిమ్మల్ని నేను కూడా ఎప్పుడూ చూడలేదు అంది విశాల అభిమానంగా ముగ్గురు లోపలకు వెళ్లారు సూర్యాంబ కళ్ళు ఆటూ ఇటూ తిప్పి గదులు గోడలు సామాను అంగుళం అంగుళం పరిశీలిస్తూనే ఉంది సూర్యాంబ కళ్ళు ఎటు తిప్పితే అటు చూపులు మారుస్తున్నాడు మూర్తి ఇల్లు సూర్యాంబకు ఎంతో నచ్చినట్టు కనబడింది గవర్నమెంట్ వారిచ్చిన బంగళా అది అధునాతనంగా అగ్గిపెట్టెలా అందంగా ఉంది గదులు చిన్నవే అయినా అన్ని సదుపాయాలకు విడివిడిగా ఉన్నాయి ఏ గదికి తగ్గ సామాను ఆ గదులు అందంగా పొందిగ్గా సర్ది ఉన్నాయి గుమ్మాలకు కిటికీలకు చక్కటి తెరలు పంకాలు వంటింట్లోనూ భోజనాల దగ్గర బాత్రూంలోనూ వాకిట్లోనూ నీళ్ల పంపులు వాకిలి చాలా భాగం గచ్చు ఇంటి చుట్టూ ఏవేవో మొక్కలు ఒకళ్లతో సంబంధం లేకుండా చుట్టూ ప్రహరీ ఇల్లంతా చూస్తూ సూర్యమ్మ బాగా తెల్లబోయింది బావకేదో మంచి ఉద్యోగం అని తెలుసుగానే ఇంత అందమైన ఇంట్లో ఇంత సుఖంగా ఇంత హాయిగా ఉంటున్నాడు అని తెలీదు అబ్బా ఎంతో బాగుంది ఇల్లు ఇలాంటి ఇంట్లో కాపురం చేస్తే ఆడదానికి ఎంత సుఖమో అనేసింది అటూ ఇటూ చూస్తూ మూర్తి మొహం గర్వం లాంటి భావంతో వెలిగింది విశాల ట్రేలో కాఫీ కప్పులు పెట్టి తెచ్చి తీసుకోండి అంటూ సూర్యమ్మకి ఓ కప్పు అందించింది సూర్య నొచ్చుకుంటున్నట్టు ఇప్పుడేం కాఫీ మీరు అనవసరంగా శ్రమపడ్డారు అయ్యో నేను చూడనేలేదు లేకపోతే పెట్టనిచ్చేదాన్నే కాదు అంది కప్పు అందుకుంటూ అబ్బే ఏమిటండి కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అంది విశాల క్లుప్తంగా మూర్తి సూర్యంబను చూస్తూ మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందిలే ఏమీ శ్రమ లేకుండానే క్షణాల్లో అన్నీ అయిపోతాయి చూస్తావా పద అంటూ వంటగదికేసి దారి చూపించాడు సూర్యంబ కుతూహలంగా వెళ్ళింది విశాలతో పాటు సూర్య మొహం నిండా ఆశ్చర్యం ఉరకలెత్తటం కనిపించింది మూర్తికి వంటిల్లు విశాలంగా ఉంది గోడలకి ఎత్తుగా బల్లలున్నాయి వాటి నిండా తలతళలాడే డబ్బాలు జాడీలు పేర్చి ఉన్నాయి అలమారు నిండా స్టీలు పళ్ళాలు గరిట్లు గిన్నెలు గ్లాసులు చెంచాలు సంసారానికి ఎన్ని వస్తువులు అవసరమో అన్నీ అవన్నీ ఎక్కువ భాగం విశాల పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి సూర్యంబ వంటిల్లు గుచ్చిగుచ్చి చూసింది ఈ సామానంతా ఎన్ని వేలు పోసుకున్నావు అంది మూర్తికేసి చూసి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ మూర్తి నవ్వి ఊరుకున్నాడు విశాల సూర్యాంబ చేతిలో కప్పు అందుకుని పంపు దగ్గర కడిగి టవల్తో తుడిచి అలమారులో సర్దేసింది కాసేపు గదిలో కూర్చుందాం పదండి అంది సూర్యాంబ ఇల్లంతా చూసి మతిపోయిన దానిలా సోఫాలో సర్దుకు కూర్చుంది ఏదో పత్రిక అందుకుని తలకిందులుగా తిరగేయటం మొదలుపెట్టింది మూర్తి నవ్వి ఎందుకలా పరాగ్గా ఉన్నావు ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు మరదలు గుచ్చి చూస్తూ అలా అడగడం విశాలకు నచ్చలేదు బాగుంది మీరు అడగడం ఎవరైతే మాత్రం ఏమంటారు మర్యాద కోసమైనా బాగుందంటారు అంది సూర్యాంబ అడ్డుపడి మా బావకి నాకు మర్యాద ఏమిటి అండి నిజంగా మీ ఇల్లేదో స్వర్గం అంటారే అలా ఉంది నేను చెప్పడం ఎందుకు మా ఇల్లు ఓసారి చూస్తే మీ ఇల్లు ఎలా ఉందో మీకే తెలుస్తుంది అంది ఎలా ఉంటుంది ఏమిటి మీ ఇల్లు కుతూహలం ప్రదర్శించాడు మూర్తి సూర్యాంబ మొహంలో ఏమిటో మార్పు వచ్చేసింది ఒక క్షణం ఉదాసీనంగా ఊరుకుంది అతికొంప ఎలా ఉంటుంది వంటిళ్లుగాక ఒక్క గది చిన్న వరండా మైలున్నర దూరం నుండి నీళ్లు మోసుకోవాలి ఉమ్మడి దొడ్డి ఓ మరుగులేదు నాశనం లేదు చుట్టూ మురుక్కాలవ ఏగలంతేసి దోమలు మండు కాలమైన కాలమైనా పిండారబోసినట్టు వెన్నెల కాస్తున్నా కాస్త పెరట్లో మంచం వేసి దారి లేదు వంట చేస్తున్నంతసేపు పొగతో చస్తాను అదేం కొంపో పొగపోయే దారే లేదు నెల నెల పాతిక రూపాయలు పోస్తున్నాం ఏం తక్కువ అద్దె తీసుకుంటారే గాని ఇంట్లో ఉండే వాళ్ళ సుఖం చూడరండి కొన్ని ఇళ్ళు బాగానే ఉంటాయి కానీ కొన్ని వాటల్లో అవస్థే మరి అంది విశాల అవస్థని నెమ్మదిగా అంటారా మీరైతే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేరు మా ఇంట్లో పోనీ ఇంకెక్కడైనా మంచి వాటర్ దొరుకుతుందేమో చూడలేకపోయారా ఇక నేను బయలుదేరాలి ఇళ్ల కోసం ఎన్నిసార్లు చెప్పినా వింటేనా ఎప్పుడు ఊరి మీదే బలాదూరు రాత్రిపూట ఆ నాలుగైదు గంటలు నిద్రలోనే పోతుంది ఇల్లు ఎలా తగలబడితే మాత్రం మగవాళ్లకు ఏం పడుతుంది ఎదురుగా చెట్టంత మగవాడిని పెట్టుకుని అలా అనేస్తున్నావేమిటి అన్నాడు మూర్తి నవ్వి సూర్యాంబ మాటలు విశాలకి బావున్నట్టు లేవు సూర్యాంబ అన్నాలకు లేచే వరకు బావగారింటి సొగసుల గురించి తన ఇంటి లొసుకుల గురించే మాట్లాడింది హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి పిల్లలేరి నేను వాళ్ళ మాట మర్చిపోయాను బడిలోకి వెళ్ళారా ఎప్పుడొస్తారు అంది గబగబ మధ్యాహ్నం పూట రారు కాన్వెంటు చాలా దూరం క్యారియర్ తీసుకుపోతారు అంది విశాల సాయంత్రం ఎప్పటికొస్తారు నేను చూస్తానో లేదో బాగుంది అంత కంగారు పడిపోతున్నారేమిటి నాలుగు రోజులు ఉండి వెళ్దురు కానీ నాలుగు రోజులే ఇంకా నయం మా పిన్నత్తగారు మెండలో డప్పు కట్టుకుని మరీ చాటింపేస్తుంది అర్థంతరం చేశానని ఆయన ఇంకా బాగలేదు వండుకోలేదు అన్నట్టు మీ పిల్లల పేర్లేమిటి మీ పోలికేనా వాళ్ళ బాపు పోలికలు వచ్చాయా అబ్బాయి పేరు రవీంద్ర పాప పేరు సుజాత అంది విశాల పోలికల మాట ఎత్తకుండా పిల్లల పేర్లే ఎంతో ముద్దుగా ఉన్నాయి అవును మరి కాలానికి తగ్గట్టు ఉండాలి కానీ మా వాళ్ళకు కూడా ఇలా ఏవో మంచి పేర్లు పెడదామంటే మా ఆయన చస్తే ఒప్పుకోలేదు వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు ముసలమ్మ పేరు అన్నీ జతచేసి పాత చింతకాయ పచ్చడి పేర్లు పెట్టేస్తే గానీ ఆయనకి తృప్తి కలగలేదు ఇంతకీ నీ పిల్లల పేరేమిటో చెబుదు అన్నాడు మూర్తి పెద్దాడి పేరు వీర వెంకట సత్యనారాయణ పిల్ల పేరు కనకమాలక్ష్మి చిన్నాడి పేరు సత్యశివ సాంబమూర్తి నా ఆరోగ్యం తగలబడింది కానీ లేకపోతే ఇంకో ముగ్గురికో నలుగురికో పేర్లు వెతుక్కోవాల్సి వచ్చేది చిన్నప్పుడు బొత్తిగా మాట్లాడుకొని ఈ బావామరదండు ఇంతకాలానికి ఇంత చనువుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఆశ్చర్యం వేసింది విషయాలకు నిజంగానే నువ్వు చాలా పాడైపోయావు బాగా చిక్కిపోయావు ఆ ఉన్నవాళ్ళు ముగ్గురు చాలరు అన్నాడు మూర్తి ముగ్గురనగా ఎంత మాకున్న లక్షలన్నీ వృధాగా పోవు ఏటేటా బండతో వచ్చి పడుతుంది ధనం మరి నేను పిల్లల్ని కనకపోతే ఎవడు తినను నీకు తెలియకుండా మీ ఆయన బ్యాంకులో దాస్తున్నాడేమో డబ్బు అన్నాడు మూర్తి భోజనం రండి పన్నెండు దాటింది అంది విశాల చటుక్కున లేచి వెళ్ళి వడ్డనకు ఉపక్రమించింది మూర్తి ట్రాన్సిస్టర్ ఆన్ చేసి భోజనాల వల్ల అంచున పెట్టాడు తీగలు సాగినట్టు హిందీ పాటలేవో వస్తున్నాయి సూర్యాంబ వచ్చి మూర్తికి ఎదురుగా ఓ కుర్చీలో కూర్చుంది విశాల గరిట్లతో అన్నీ చకచకా వడ్డించింది ఏమైనా సాయం చేయమంటారా అంది సూర్యాంబ గబుక్కును గుర్తుకొచ్చినట్టు విశాల నవ్వి ఏం చేస్తారు అన్నీ ఇక్కడే ఉన్నాయి నా వంటలు నచ్చినా నచ్చకపోయినా కడుపు నిండా తినేయండి అంది అదే పెద్ద సాయం గిన్నెలు ఖాళీ అయితే గబగబా కడిగి సర్దుకుంటుంది అన్నాడు మూర్తి అన్నీ వడ్డించి సూర్యాంబ అన్నం నిండా నొయ్యి ఉంచి విశాల కూడా కూర్చుంది మూర్తి గబగబా నాలుగు ముద్దలు తిని తలెత్తాడు టేబుల్ మీద తినడం చాలా సుఖంగా ఉంటుంది కదూ హాయిగా దజ్జగా ఉంటుంది పేట మీద కూర్చుని తినాలంటే నాలాంటి వాడికి నడ్డి వంగదు అన్నాడు మరదల్ని చూస్తూ మూర్తి మాటలు విశాలకు చాలా అతిశయంగా తోచాయి ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారు మాట మాటలోనూ ఇదిగో మేమింత ఆనందంగా ఉన్నాం మా ఇంత అందంగా ఉంది మేమింత గొప్పగా సుఖపడుతున్నాం చూసావా అన్న గర్వం ప్రతిధ్వనిస్తుంది ఎదుటి వ్యక్తిని ఎందుకిలా వెక్కిరించటం విశాల సూర్యాంబకేసి చూసింది సూర్యాంబ మొహం మాసినట్టు కళావిహీనంగా ఉంది మూర్తి మాటలకు నొచ్చుకుందేమో సుఖంగా ఉన్నవన్నీ అందరికీ ఎలా వస్తాయి అంది దానికే లెండి ఎవరి పరిస్థితులు వాళ్ళవి అంది విశాల మధ్యవర్తిగా సూర్యాంబ మొహం తేటపడలేదు మాట్లాడకుండా కూర్చుంది అలా ఉన్నావే అన్నాడు మూర్తి కాసేపటికి ఎలా ఉన్నాను ఏమిటో దిగులుగా ఉన్నావు దిగులే కదా కొత్త కాదులే ఏ ఎందుకేమిటి అంత దిగులు మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంది విశాల కలగజేసుకుని సూర్య అంబ విశాల కేసి చూసింది పెద్దాడు మూడో క్లాసు పిల్ల ఒకటి ఏం చదువులేండి బళ్లల్లో ఒక అక్షరం మొక్క చెప్పటం లేదు పూట పూట వెళ్ళడం రావడం దండగా ఇంటి దగ్గర తల్లో తండ్రో నలుగు మొక్కలు చెప్పుకోవాలి మా పెద్దాడు మూడో క్లాసు ఫెయిల్ అయ్యి మళ్ళా చదువుతున్నాడు ఈ ఏడేం చేస్తాడు మీరు కొంచెం శ్రద్ధపట్టి చెప్పరాదు చెప్తూనే ఉంటాను అయినా నాకు ఖాళీ ఎక్కడండి ఇంటెడు చాకిరి పోనీ ఇవాళ నాన్నగారు అంత అదృష్టమా పిల్లల చదువు సంధ్యలు కూడా పట్టించుకుంటే ఆయన చేసే రాజకార్యాలన్నీ ఏం కాను ఇదిగో సూర్యం నువ్వు మాటిమాటికి నీ మొగుడిని దుయ్యబడుతున్నావు పాపం ఆఫీసులో కష్టపడి వచ్చేవాడు పిల్లలకి చదువు గిదువు ఎలా చూస్తాడు చెప్పు అసలు పిల్లల విషయాలన్నీ తల్లి చూసుకోవాలి అన్నాడు మూర్తి తల్లి ఎంత చూసుకున్నా తండ్రి కూడా కొంత చూసుకోవాలి పిల్లల మాట ఎందుకు పెళ్లానికే దిక్కు దీవాణం లేదు పుట్టెడు తెగులొచ్చి మూలుగుతున్నా ఉన్నావా తిన్నావా అన్న మాట రాదు భలే మాట్లాడుతున్నారే మీరు అంది విశాల హాస్యంలోకి దించాలని అబద్ధం కాదండి మా ఆయనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు పీచు ఏమీ అక్కర్లేదు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే పేకాట ఎవరు అడతారు విశాల విస్తుపోయింది సూర్యాంబ కేసి విచిత్రంగా చూసింది పేకాడితే మాత్రం ఇల్లు వాగిలి చూసుకోరేమిటి అన్నాడు మూర్తి నీకు తెలీదులా ఉంది పేకాటకి లోటెస్తే నిక్షేపంలా పెళ్లాన్ని అమ్మేయగలరు ఏమనుకున్నావు నేను అప్పుడప్పుడు నీకే సంపాదిస్తున్నావు ఆడినా తందనాలు ఆడినా పర్వాలేదు అంతేగాని మాలాంటి వాళ్ళకి మరి నువ్వు పేకాడొద్దని చెప్పలేకపోయావా నువ్వు వింటున్నావేమో కానీ పెళ్ళాని చెప్తే మొగుడు వింటాడా ఒక మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు ఎవరైనా వినొచ్చు కాదులే మా ఆయనకి మాత్రం నా మాట వినడం నామోషి సూర్యాంబ ధోరణి విశాలకు చాలా ఎబ్బెట్టుగా ఉంది సూర్యమ్మ పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ మీరు ఎక్కువగా కూరగాయలు తింటారా పప్పులవి తింటారా అంది సూర్యాబ ధోరణి పాత ఫకీలోనే ఉంది ఏదో ఒకటి ఆత్మారాముడు చల్లబడడానికి ఏది తెచ్చుకోగలిగితే అది సూర్యుడేమిటో విరక్తులు పడిపోతుంది అన్నాడు మూర్తి నవ్వుతూ మూర్తికి నవ్వేలా వస్తుందో విశాలకు అర్థం కాలేదు మూర్తి ఎందుకు నవ్వుతున్నాడో సూర్యాంబ కూడా ఆలోచించలేదు భోజనాలు అయ్యాయి విశాల వక్కపూడి అందిస్తూ మీరు కాసేపు పడుకోండి అంది ఈ కాసేపు పడకేమిటి మాట్లాడుకుంటూ కూర్చుందాం అంది సూర్యాంబ ముగ్గురు పడగదిలో కూర్చున్నారు విశాల ఆల్బమ్ తీసి కాసేపు ఫోటోలు అవి చూపించింది అన్నిటినీ మొహం వాచిన దానిలా చూసింది సూర్యాంబ ఆల్బం ఆవిడ ఒళ్ళో వదిలేసి కళ్ళు కూరుకొస్తుంటే పడుకుని నిద్రపోయింది విశాల లేచే వరకు బావా మన తల్లిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు మా మాటలతో మీ నిద్ర చెడగొట్టాం అంది సూర్యాంబ అబ్బే నాకే మెలకు వచ్చేసింది అంటూ లేచింది విశాల మొహం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది కాఫీలు అయ్యాక విశాల సాయంత్రానికి వంట ప్రయత్నాలు చేయబోతుంటే వారించింది సూర్యాంబ మీ ఇంట్లో ఉండడానికే స్వర్గంలా ఉంది మొగుణ్ణి పిల్లల్ని వదిలేసి పొమ్మన్నా ఉండిపోతాను కానీ అవతల ఆవిడని వదిలేసి ఏం బాగుంటుంది చెప్పండి అంది పోనీలే మరోసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మీ ఆయన్ని పిల్లల్ని కూడా తీసుకురా కొన్నాళ్ళు ఉండి వెళ్దురు కాని అన్నాడు మూర్తి అంత మాట అన్నావు అదే చాలు ఇంతకీ మీరెప్పుడు మా ఇంటికి వస్తారు వచ్చిన ఒక్క పూట భరించగలమా మేము ఏ ఏనుగుల తిండి తింటామా దేవతల తిండి తింటారు మా బ్రతుకంతా కలిపిన మీ తాంబూలం ఖర్చు ఉండదు సూర్యాంబకేమైనా మతిపోయిందేమో అని విశాల వెర్రిదానిలా చూసింది సూర్యాంబ చెప్పే కబురు మూర్తి నవ్వుతూ వింటున్నాడు సూర్యాంబ మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది మూర్తి విశాల దగ్గరికి వంటింట్లోకి వచ్చాడు చూసావా మనిషి ఎంత మారిందో అన్నాడు విశాలకు ఏమనాలో తోచలేదు మరి సూర్యానికి ఏమిద్దాం అన్నాడు మళ్ళీ మీరే చెప్పండి ఏమిస్తే బాగుంటుంది మొన్న నువ్వు కొనుక్కున్న ధర్మవరం పట్టు చీర కట్టలేదుగా బొట్టు పెట్టి ఆ చీర ఇవ్వరాదు మళ్ళీ కొనుక్కుందు కానీ విశాలకి నచ్చలేదు ఆవిడకు చీర ఇచ్చే కన్నా డబ్బిస్తే ఎందుకైనా పనికొస్తుంది అయితే సరే నువ్వే ఇస్తే బాగుంటుంది సూర్య అమ్మ తలదూవుకుని బొట్టు పెట్టుకునే బయటకొచ్చింది వెళ్లడం ఇష్టం లేని దానిలా వేసి నుంచుంది విశాల మనస్సంతా కరిగిపోయింది సూర్యాంబ మొహాన బొట్టు పెట్టి వంద రూపాయల నోటు జాకెట్ గుడ్డలో పెట్టి చేతిలో పెడుతూ మీరు మనసులో దిగుళ్లేమీ పెట్టుకోకండి ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే మీ బావగారికి ఉత్తరం రాయండి మీ తోడబుట్టినవారే అనుకోండి వస్తూ పోతూ ఉండండి అంది పుట్టెడు పెద్దరికంతో అంతకన్నా ఎక్కువ వాత్సల్యంతో సూర్యాంబ వెనక గేటు వరకు వెళ్ళి సాగనంపింది మూర్తి మరదల్ని దిగబెట్టడానికి వెంట వెళ్ళాడు విశాల వెళ్తున్న వారిద్దరినీ చూసి చూసి గేటు మూసి ఆలోచిస్తూ వెనక్కి వచ్చింది సూర్యాంబ వస్తుందంటే ఇలా అవుతుందనుకోలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది విశాలకి మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా అంతటి మహారాజ్ దగ్గరికి నన్ను దేవరిస్తూ కొమ్మంటావా అని పౌరుషపడిన సూర్యాంబ ఈవిడేనంటే నమ్మశక్యం కాలేదు ఆ అభిమానం అంతా ఏ గంగలో కలిసిపోయింది సంసారం అంటే ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి ఒక్కొక్కరి జీవితం మరీ కష్టభూయిష్టంగా ఉంటుంది పోనీ సూర్యాంబ మాటలన్నీ నిజమైనవే అనుకోవచ్చు మోగుడు ఇల్లు వాకిలి పట్టని వాడే అవ్వచ్చు కూటికి గుడ్డకి అన్నిటికీ మోహం వాచి ఉండొచ్చు అదంతా నిజమైతే మాత్రం మనస్సంతా విప్పి ఏ స్నేహితురాలకు చెప్పుకోవాలి అలాంటి వాళ్ళు లేకపోతే ఏ ఇరుగమ్మకో పొరుగమ్మకో చెప్పుకున్నా తప్పులేదు అంతేకాని ఇన్నేళ్ల తర్వాత చుట్టం చూపుగా బావగారింటికొచ్చి అది పంతాలతో పెళ్లి మానుకున్న బావ దగ్గర ముక్కు మొహం ఎరుగని తన దగ్గర ఇంటి గొడవలన్నీ వెళ్లబెట్టుకుంటుంటే ఏం ఒరిగింది బావగారు జాలైనా పడలేదే చూసావా నన్నే చేసుకోమని ప్రాధాయపడితే నీకెంత బావుండును నా విలువ గుర్తించినందుకు నువ్వన్ని కష్టాలు పడుతున్నావు అన్నట్టు ప్రవర్తించారు అడుగడుగున ఆయన ప్రవర్తన మాట తీరు తనకు తెలుస్తూనే ఉంది సూర్య గుర్తించలేదా పిచ్చిగాని ఆవిడ కూడా బావగారిని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నట్టే కనిపించింది లేకపోతే మొగుణు గురించి ఈ బావ దగ్గర అంత తేలిగ్గా మాట్లాడదు అసలు సూర్యమ్మకి ఇలాంటి పశ్చాత్తాపం ఎందుకు కలగాలి ఒకసారి తను వద్దనుకున్న మనిషి తనను వద్దన్న మనిషి ఎంత గొప్పవాడైతే మాత్రం ఎవడికి కావాలి కానీ సూర్యంబ అలా అనుకోలేదు ఎందుకొచ్చిన పౌరుషాలు బతుకంత నాశనమయ్యాక కూడా బుద్ధి లేకపోతే ఇంకెప్పుడొస్తుంది అనుకుంది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తన బ్రతుకు సర్వనాశనం అయిపోయిందనిపించింది ఆ క్షణంలో మూర్తినే చేసుకుంటే బ్రతుకు ఎలా సాగేదోనన్న కూడా రాలేదు తిరిగి వెళ్తున్నప్పుడు మూర్తితో స్పష్టంగానే అనేసింది మీ ఇల్లు వాకిలి అన్నీ చూసేసరికి నాకెంత ముచ్చట వేసిందనుకున్నావు బ్రతికితే అలా బ్రతకాలి లేకపోతే చావాలి ఎందుకొచ్చిన కాపురాలు మూర్తి వెక్కిరింపు ధోరణి వదిలేసి అభిమానంగా అన్నాడు నువ్వలా బాధపడక సూర్యం ఉన్నంతలో ఆనందంగా ఉండాలి మీ ఇద్దరి మధ్య ఎలాంటి చికాకులు లేకపోతే చాలు ఎంత పేదరికాన్నైనా సంతోషంగా భరించవచ్చు సూర్యంబ వెటకారంగా నవ్వింది పేదరికం భరించటం కబుర్లు చెప్పుకున్నంత తేలిక కాదు మొగుడు పెళ్లాలు ముచ్చట్లాడుకుంటే కడుపు నిండిపోతుందా నువ్వెన్ని చెప్పు నాకు బతకడం అంటే రోత పుడుతుంది చస్తే పీడా పోతుంది చాలే ఏమిటా మాటలు చిరాకు పడి మందలించాడు మూర్తి అస్తమానం చావు చావు అంటామేమిటి వెనకాల ముగ్గురు పిల్లలున్నారు వాళ్ళని ఏం చేస్తావు వాళ్లే ఉంటారు తల్లి చచ్చిన వాళ్ళు ఎంతమంది బతకడం లేదు పోని నువ్వు చేరదీసి ఇంట్లో పెట్టుకో ఏ నీక తాహత లేదు సూర్యంబ అడుగడుగునా తనను గొప్ప చేస్తూ మాట్లాడటం మూర్తికి తృప్తిగానే ఉంది నేను చేరదీస్తే మీ ఆయన ఊరుకోవద్దు పెళ్ళాం బిడ్డలు ఎప్పుడు విరగడవుతారా అని చూస్తున్నారాయన సూర్యాంబ కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి సూర్యాంబ మాటలేవి మూర్తికి అంతగా నచ్చలేదు కానీ సూర్యాంబ అలా మాట్లాడడానికి చాలా సమంజసమైన కారణం ఉందని అతని అభిప్రాయం చ ఊరుకో సూర్యం ఏమిటిది అన్నాడు ఓదార్పుగా నాకేమిటో పిచ్చెత్తుతున్నట్లయింది అంది సూర్యాంబ కళ్ళు తుడుచుకుంటూ నిజంగా సూర్యాంబ మాట్లాడిన మాటలన్నింటిలోకి నూటికి నూరు పాళ్లు నిజమైన మాట అదొక్కటే ఆరోగ్యంతో కళకళ్లాడుతూ సూటు బూటు వేసుకుని దొరబాబులో ఉన్న మూర్తిని మహారాణిలా అందంగా గంభీరంగా ఉన్న మూర్తి పెళ్లాన్ని స్వర్గంలో దేవేంద్ర భవనంలో కనిపించిన మూర్తి ఇంటినే చూడగానే సూర్యాంబ మతిపోయింది మూర్తిని వదులుకున్న పశ్చాత్తాపం పొంగి పొర్లి ఉక్కిరి చేసింది అవాకులు చవాకులు వాగడం మొదలుపెట్టింది ఇంత అల్పత్వం ఎలా వచ్చిందా అని తను మాట్లాడినంత తలుచుకుని తెల్లబోవడం మొదలుపెట్టింది రాను రాను నిజానికి సూర్యాంబకి ఆవిడ భర్తకి దారుణమైన స్పర్ధలేమీ లేవు ఇరుకు గదుల కొంపల్లో సూర్యాంబ ఎంతో తృప్తిగా సుఖంగా గడిపిన రోజులున్నాయి పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ భర్తను ఆదరించి సీత తీర్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడో కాదు ఇప్పుడు కూడా మనసులో అదంతా తచ్చాడుతుంది సూర్యానికి దుఃఖం వరదలా వచ్చేసింది నిజంగా నాకు మతిపోయింది బావా అంది గబగబా కళ్ళు తుడుచుకుంటూ మూర్తి మనస్సేమిటో బరువైపోయింది నిజంగా సూర్యం చాలా బాధపడుతుంది ఓదార్చటానికి కూడా మనస్కరించలేదు మూర్తికి సూర్యం తన కోసమే బాధపడుతుంది ఇద్దరూ నిశ్శబ్దంగా నుంచున్నారు మాటల మధ్య రెండు బస్సులు దాటిపోగా మూడో దాంట్లో ఎక్కింది సూర్యాంబ మళ్ళీ వస్తాలే ఇంకా ఉంటారుగా ఆసుపత్రిలో అన్నాడు మూర్తి ఆవిడ కానీ నేను వెళ్ళిపోతాను ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు కొట్టింది బస్సు కదిలింది మూర్తి దిగులు పడుతున్న వాడిలా ఇంటికొచ్చాడు విశాల సూర్యమ్మ గురించి అడిగింది చెప్పాడు గదిలోకి పోయి పడుకున్నాడు విశాల దీపాలు వేసి పిల్లలకి అన్నాలు పెట్టి మూర్తి దగ్గరకు వెళ్ళి కూర్చుంది వేళ కాని వేళ నిద్ర ఏమిటి తల నొప్పిగా ఉందా అంది మూతి నుదుటి మీద చేయి వేస్తూ ఊరికే పడుకున్నాను అలా ఉన్నారే ఏం లేదు సూర్యం గురించి ఆలోచిస్తుంటే జాలేస్తుంది ఏ ఏమైంది పిచ్చిదానిలా ఏడ్చేసింది మనిషి చాలా పాడైపోయింది సంసారం సరైంది కాక బొత్తిగా విసిగిపోయింది సూర్యం జీవితం ఇలా అయిపోవడానికి నేను చాలా వరకు కారణమేమోనేమో విశాలా విశాల తెల్లబోయింది పెద్దవాళ్లు మూర్ఖపు పట్టు పట్టారని నేను కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాను అంతా సవ్యంగా జరిగితే సూర్యం సుఖపడేదే కదూ విశాల మాన్పడిపోయింది సూర్యం కళ్ళనీళ్లు పెట్టుకుంది చేసినా తెలియకుండా చేసినా నా మూలంగా అన్యాయం జరిగింది నేనెంత సుఖపడుతున్నా ఏం సంతోషం విశాల భరించలేకపోతుంది ఆవిడ్ని చేసుకోలేదని మీకు పశ్చాత్తాపంగా ఉందా అంది మనసు బిగబట్టుకుంటూ పశ్చాత్తాపం కాదు సూర్యం కొంచెం సుఖపడేదేమో అని ఎలా సుఖపడేది అర్థం కాలేదు విశాలకి సుఖపడేది నిజమే కానీ అప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో ఆలోచించారా ఆ మాట అడగడం విశాలకు సుతరాము ఇష్టం లేదు ఏదో వేదన అప్రయత్నంగా అడిగించింది మూర్తి మాట్లాడలేదు విశాల లేచినుంచింది మీరిప్పుడు సుఖంగా ఉన్నానని నోటితోనే అన్నారు సూర్యంబ కోసం మీ జీవితం ఇలా లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది మీకు నిజంగా సూర్యంబ అదృష్టవంతురాలు విశాల మోహం ఎప్పుడూ లేనంతగా వాడిపోయింది మూర్తి తెల్లబోయాడు విశాల నెమ్మదిగా వెళ్ళిపోయింది ఆ రాత్రి విశాల దాంపత్య జీవితంలో చాలా కొత్తదిగా ఉంది విశాల మూర్తి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి సిగ్గుపడిపోయారు మూర్తి మాటలు పదే పదే విశాల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఎనిమిదేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కని ఇంత నిశ్చింతగా బ్రతుకుతూ ఈ భార్య ఈ పిల్లలు వీళ్లతో జీవితం లేకపోయినా పర్వాలేదు అనుకున్న భర్త విశాలని ఎన్నడూ ఎరగినంత స్తబ్దురాలని చేశాడు తన భర్త మనసులో తనకున్న స్థానం ఇంత అల్పమైనదా ఎక్కడో దూరంగా ఉన్న సూర్యాంబ కన్నా అతనితో కష్టసుఖాలు పంచుకుంటూ కాపురం చేస్తున్న తన ప్రత్యేకత ఆధిక్యత ఏమీ లేవా మూర్తి మాటలు ఆకలింపవుతున్న కొద్దీ విశాలకు పదే పదే వెంకటరత్నం గుర్తొచ్చాడు అతను విశాలకు బావ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆస్తిపాస్తులన్నీ కలగలుపుకుంటే బావుండు అని పెద్దవాళ్ళు అనుకున్నారు విశాల ఒప్పుకోలేదు వెంకటరత్నంలో ఎక్కువ ఏది లక్ష్యపెట్టని స్వభావం డబ్బు ఖర్చు చేస్తూ జల్సాగా తిరుగుతూ ఉండేవాడు మితిమీరిన దుర్వ్యసనాలు దుర్గుణాలు లేకపోయినా అతనితో పెళ్లి లాటరీ అవుతుందేమో అని విశాల భయం జీవితమంతా అలాంటి వ్యక్తిని నమ్ముకోవడానికి సిద్ధపడడం సాహసం కాదు మూర్ఖత్వమే అని విశాల ఉద్దేశం అంతకు మించి బావు మీద విశాలకేమీ అసహ్యం లేదు అతనంటే అభిమానం ఉంది అది వెల్లడించే చనువు కూడా ఉంది విశాల తిరస్కారం తెలిసి తెలియగానే వెంకటరత్నం విశాల దగ్గరికి గాలి దుమారంగా వచ్చాడు ఏ ఏవో పెద్ద కబుర్లు చెప్తున్నావట అన్నాడు విశాలను మింగేసేలా చూస్తూ ఉత్తిది బావా నాకేం తెలీదు అంది విశాల నవ్వుతూ వెంకటరత్నం వాదం పెట్టుకున్నాడు అసలు నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు బల్లగుద్ది అదిగో అందుకే నాకు భయం పెళ్లి చేసుకుంటే ఆ చేతి విసురు నా మీదకే వస్తుంది చ అదేమిటి విశాల చిన్నబోయాడు వెంకటరత్నం నేను అంత దుర్మార్గుణ్ణా బావగారికి కోపం వచ్చింది కానీ కుక్కతోక పట్టుకుని గోదావరి ఇస్తే అది ఎక్కడ తేలుస్తుందో ఎక్కడ ముంచుతుందో ఎలా తెలుస్తుంది విశాల హాస్యాల్లో ముంచి అసలు సంగతి ఎటూ తేల్చలేదు వెంకటరత్నం మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయాడు తరువాత బావామరదళ్ల పెళ్లి ప్రసక్తి ఎవరూ తేలేదు తరువాత విశాలకి మూతితో పెళ్ళైంది విశాల తిరస్కారంతో వెంకటరత్నంలో చిన్నతనం సిగ్గుపడింది నేనెందుకు విశాలకు నచ్చలేదు అన్న ప్రశ్న అతన్ని వేధించింది అతనికి తోచిన జవాబు అతని మనసుకు కూడా సమంజసంగా తోచింది ఎంత డబ్బుంటే మాత్రం మంచి బాటలో ననవని వాణ్ణి ఆడపిల్ల ఎలా నమ్ముతుంది ఏ మగవాడు దొరకడం నా అదృష్టం అని గర్వపడాలి ఆడది ఏది తనను చూసి గర్వపడడానికి ఏముంది క్లబ్బులు పేకాటలు గుర్రపంద్యాలు షికార్లు విహారాలు వాటన్నిటినీ కప్పేసే డబ్బు ఉంది అక్కర్లేదు విశాలకి విశాల తనకు దక్కలేదు విశాలని వెంకటరత్నం సినిమాల్లోలాగా ప్రేమించి బాధపడడం లేదు విశాలను తనదన్నే సౌందర్యరాశిని తెచ్చుకుని నిక్షేపంలో బ్రతకగలడు కానీ విశాల విలువ వెంకటరత్నం అంతరంగానికి తెలుసు విశాల చేజారిపోయాక ఆ విలువ రేట్లు పెరిగింది బావా నువ్వింత మంచి మార్గంలో పడతావనుకోలేదు నిన్ను వద్దనుకుని నేనే తొందరపడ్డాను అని విశాల ఒక్కసారైనా అంటేగాని వెంకటరత్నానికి తృప్తి లేదు వెంకటరత్నం మనసు పరివర్తనకేసి పరుగులు తీసింది పాత అలవాట్లు చాలా వరకు మానుకున్నాడు చూసేవాళ్లకి తనలో మంచితనం కనపడాలి తన మీద నమ్మకం కుదరాలి తను సంఘంలో ఒక మర్యాదస్తుడిగా నిలబడాలి అందరికీ దక్కే గౌరవం తనకు కూడా దక్కాలి అన్న కాంక్ష వెంకటరత్నాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చింది ఉన్నత శిఖరాలకెత్తింది డబ్బులోను పలికిబడిలోనూ మంచితనంలోనూ హోదాలోనూ వెంకటరత్నం విశాల భర్తను జయించాడు లక్ష రూపాయల కట్నం కాలదన్నుకుని మనసుకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కంటున్నాడు విశాల నేను చాలా మారిపోయాను ఎంత మంచివాణ్ణయ్యాననుకున్నావు అన్నాడు ఓసారి హాస్య ధోరణితో విశాల మనసారా నవ్వి నువ్వు మారాలని నేను పెళ్ళాడనన్నాను చూసావా ఇదంతా నాగొప్పే అంది అంతేగాని నేను నీకు నచ్చేంత మంచివాణ్ణయిపోతానో అని తెలిసినా నన్ను పెళ్లి చేసుకునేదనివి కాదన్నమాట చస్తే చేసుకోను చేసుకోకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను ఒక మంచి పని చేస్తున్నాను అని నమ్మి చేశాను దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించాలనే తయారయ్యాను నిన్ను కాదని నేను పెళ్లి చేసుకున్న మనిషి భవిష్యత్తులో దురలవాట్లకు బానిసై నా బతుకుని సర్వనాశనం అయిపోయినా నిన్ను చేసుకున్నందుకు నేను పశ్చాత్తాపడను అది చాలా నీచం అప్పుడు నేను మంచిదనుకున్నది ఇప్పుడు చెడ్డది అనుకోవడం మూర్ఖత్వం కదూ అంది విశాల నన్ను పెళ్లి చేసుకుంటే చేతి విసురు చూపిస్తాను అని అభండాలు వేశావు కదా పోనీ మా ఆవిడిని అడుగు ఈ ఐదారేళ్లలోనూ అలాంటి తప్పుడు పని ఏదైనా చేశానేమో అన్నాడు వెంకటరత్నం మంచి బాలుడిలా తిరిగి తంతుందని నీకు తెలుసు నవ్వింది విశాల వాళ్ళిద్దరిది అనుకూలమైన దాంపత్యం అని విశాలకు తెలుసు విశాల భుజం మీద స్పర్శకి తలెత్తింది విశాల మూర్తి కేసి ఉదాసీనంగా చూసింది ఎందుకలా కూర్చున్నావు దీపం వెలుగుతుంటే ఏమైనా చదువుకుంటున్నావేమో అనుకున్నాను పన్నెండు దాటింది పడుకుందు పడుకుందుగన్రా మృదువుగా ఉన్నాయి మూర్తి మాటలు విశాల మౌనంగా లేచింది గదిలోకి వెళ్ళి పడుకుంది దగ్గర కూర్చున్నాడు మూర్తి రెండు క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి విశాల నీ మనసు చాలా కష్టపెట్టాను విశాల నీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను సూర్యానికి నాకు పెళ్ళైతే నా జీవితం ఎలా ఉండేదో వేరే ఆలోచించనక్కర్లేదు అప్పుడు నేను మామూలు గుమ్మస్తానే నాకున్న అలవాట్లు ఖర్చులు నాకున్నాయి సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం మానేవాణ్ణ అసలు మా ఇద్దరికి పొత్తు కుదిరేది కాదేమో వాళ్ళ నాన్నకి మా నాన్నకి బద్దవైరం ఎవరి తండ్రిని వాళ్ళు సమర్థించుకుంటాం కదా పంతాలతో పౌరుషాలతో ఇద్దరు బతుకులు అతక్కుండా పోయేవేమో ఈనాడు నేనింత మంచి స్థితిలో ఉన్నానని సూర్యం నన్ను చూసి మోజుపడింది కానీ నేను దాని మొగుడు లాంటి వాణ్ణే అయితే నన్ను గురించి కూడా అంతచులకనగానే మాట్లాడేది దానికి కావాల్సింది డబ్బు హోదా అంతే అది కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుడి పెళ్ళమైతే నా పేరైనా తలుచుకునేది కాదేమో ఏమో ఏమిటి నిజంగానే నా మోహం చూసేది కాదు పైగా నన్ను మించిన వాణ్ణి చేసుకున్నాను అనే గర్వంతో వెర్రవీగేది సూర్యాన్ని నేనే చేసుకుంటే ఇప్పటికన్నా సుఖపడేదేమో అనుకున్నాను కానీ అదంతా ఉత్తది నిజంగా ఇదంతా ఆలోచిస్తే నా మనసు తేలిక పడింది నీ దగ్గర ఎంత తొందరపాటుగా మాట్లాడానో అర్థమైంది అదంతా మర్చిపో విశాల గబగబా చెప్పుకుపోయాడు మూర్తి విశాల వింటూ నిశ్శబ్దంగా పడుకుంది సూర్యం నా మేనత్త కూతురు కాబట్టి అది పేదరికంతో బాధపడుతుందని జాలిగానే ఉంది అంతేకాని దానికి నేనేదో అన్యాయం చేశాను అనుకోవడం మూర్ఖత్వం నాకు నేను అన్యాయం చేసుకోవడానికి తయారయ్యాను పిచ్చివాడిలాగా విశాల మనస్సేదో మంత్రం పెట్టినట్టు తేలికైంది విశాల నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను అనుకోకు ఇప్పుడు నేను ఎంతో హాయిగా ఉన్నాను నేను తెలిసి ఎవ్వరికీ అన్యాయం చేయలేదు అందుకే నేనింత సుఖపడుతున్నాను నన్ను గురించి నువ్వు ఎలా అనుకున్నా సరే నా మనసులో మాటలన్నీ చెప్పేశాను చేసిన తప్పు ఒప్పుకున్న చంటివాడిలా మాట్లాడడం మానేసి పడుకుని నిద్రపోయాడు మూర్తి విశాలకు కూడా గాఢంగా నిద్రపట్టింది రెండు రోజుల తరువాత సూర్యాంబ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది విశాల పేర క్షేమ సమాచారాలతో పాటు ఎందుకు పశ్చాత్తాపం వెల్లడిస్తూ క్షమాపణ అర్థించింది పార్వతీ పరమేశ్వరుల్లాగా మీ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా సుఖంగా బ్రతుకుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది ఆ రోజు మీ ఇంట్లో నా పిచ్చి పిచ్చి మాటల వల్ల మిమ్మల్ని చాలా చికాకు పెట్టాను అదంతా తలుచుకుంటుంటే సిగ్గుతో చితికిపోతున్నాను మీరు నమ్ముతానంటే ఒక్క మాట చెప్పుకుంటాను నేను మీకు కనిపించినంత నేచురాల్ని కాను మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం లేని మూర్ఖురాల్ని కాను నా గురించి ఎప్పటికైనా మీకు మంచి భావం ఏర్పడితే అదే నాకు పదివేలు నేను నా భర్త నా పిల్లలు అందరం సుఖంగా ఉన్నాం సుఖదుఖాలకు అంతరాలుంటాయి కానీ హద్దులుండవు నా పేద సంసారంలో నేను మహారాణిని అని నాకు ఎప్పుడూ తెలుసు అయినా ఆ రోజు మీరు నన్ను క్షమిస్తారనే ఆశతో సూర్యాంబ విశాల ఆశ్చర్యపోతూ ఉత్తరం పదే పదే చదివింది సుఖంగా ప్రశాంతంగా సాగుతున్న జీవితాలలో లాంటి ఘట్టాలు ఎందుకు సంభవిస్తాయో తెలియదు మరి అయిపోయిందండి కథ మన ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ